దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోలా రూట్ మార్చేసుకొని వచ్చేశాడు. నిన్నటి వరకు లాల్ సలాం అంటూ కొండ సినిమా గురించి ప్రమోషన్ చేశాడు. కొండ సురేఖ ఆధ్వర్యంలో విడుదలైన ఆడియోలో కొండ ట్రైలర్ను అడ్డుకునే దమ్ము ఉందా అంటూ ఆమె మాట్లాడుతుంటే వర్మ ఆమె మాటలకు ఆవేశమైన ముఖ కవళిక చూపిస్తూ లాల్ సలాం అంటూ అరిచాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. తాజాగా తన సోషల్ మీడియాలో పాత రూట్లోని ఫోటోలు పెట్టాడు. ఓ డాన్సర్ నటి పబ్లో ఫుల్గా మందు తాగి సిగరెట్ తాగుతున్న ఫోటోను పెట్టాడు. ఆమె సిగరెట్గా ఇంత ఇష్టంగా తాగుతుండగా వర్మ సిగరెట్ తాగుతున్నట్లు నటిస్తూ కనిపించాడు. అందులో మత్తుగా కనిపించాడు. ఇది దేనికోసం పెట్టాడనే వివరణ ఇచ్చకపోయినా కొండా సినిమాలో ఐటెం సాంగ్ సందర్భంగా తీసినట్లు భావిస్తూ ఉన్నారు. ఇక కొందరు నెటిజన్లు ఆయనకు బాగా క్లాస్ పీకారు. ఏదైనా సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వండి సార్, ఎందుకు ఇలాంటివి అని కొందరు అన్నారు. యాదవ్ అనే నెటిజన్ మాత్రం సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం, బాధ్యత కలిగిన వ్యక్తిగా సిగరెట్ తాగే ఫోటోలు, మద్యం తాగే ఫోటోలు, పబ్ డ్యాన్స్ ఫోటోలు, హీరోయిన్ హగ్ ఫోటోలు, ఇతర బ్యాడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టవద్దు. ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే యువత చెడిపోతారు, దీన్ని కంట్రోల్ చేసేవారు లేరా అంటూ వాపోయాడు. సో అంతకుముందు సినిమా టికెట్లపై తన ఆవేదన వెళ్ళగక్కిన వర్మ ఇప్పుడు మరలా అమ్మాయిలతో ఎంజాయ్ చేసే పిక్లతో సరదా పడుతూ ఉన్నాడు.